ముద్రా టీవీ ప్రేక్షకులకి నమస్కారం. కుటుంబ పెద్ద చనిపోతే ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు వస్తున్నాయి. లీగల్ హీర్ సర్టిఫికేట్ పొందాలి అంటే చాలా ప్రాసెస్ ఉంటుంది. అసలు దీనిపై అవగాహన లేక జనం యాతనలు పడుతున్నారు. ప్రస్తుతం మన స్టూడియోలో హైకోర్టు న్యాయవాది ఎం రవికుమార్ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం రవికుమార్. సార్, లీగల్ హీర్ సర్టిఫికేట్ పొందాలి అంటే అసలు ప్రాసెస్ ఏంటి, దాన్ని ఎలా తీసుకోవాలంటారు, ప్రేక్షకులు వివరించండి. కుటుంబంలో ఎవరన్నా పెద్దలు చనిపోతే లీగల్ లేయరు, సక్సెషన్, లీగల్ లేయర్ రెండు ఇష్యూస్ వస్తాయనండి. అంటే ఆ ఆస్తి, అంటే చనిపోయిన వ్యక్తి ఆస్తి ఎవరు వారసులు, దాని నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనేది ఒక క్వశ్చన్. సో ఆస్తి కానీ డబ్బులు కానీ ఎవరికి చెందాలి, ఎవరికి పోవాలి అనేది క్వశ్చన్. సో దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు ఉన్నారు, సపోజ్ గవర్నమెంట్ సర్వెంట్ ఉన్నారు అనుకోండి, గవర్నమెంట్ సర్వెంట్ ఎంఆర్ఓ దగ్గర పోతే మీకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అని ఇస్తారు. సో అది ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ లీగల్ హెయిర్ కాదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్. అది ఒక గవర్నమెంట్ పెన్షన్స్ కావచ్చు, ఇంకో వేరే బెనిఫిట్స్ కావచ్చు, దాని గురించి ఉపయోగించుకోవడానికి పనికొస్తుంది. కానీ లీగల్ లేయర్ అనేది సివిల్ కోర్ట్కి వెళ్లాల్సిందే. లీగల్ లేయర్ అంటే పర్టికులర్ మనిషికి లీగల్ లేయర్ ఎవరు అనేది ఒక డిసైడ్ చేయాలంటే కోర్ట్, సివిల్ కోర్ట్ వెళ్లాల్సిందే. సివిల్ కోర్టులో ఒక దావా వేయాలి, ఒక మనిషి సో అండ్ సో మనిషి చనిపోయినాడు, సో వారసులు ఏబిసిడి ఇంతమంది వారసులు, వీళ్ళని వారసులుగా డిక్లేర్ చేయండి అని కోర్టులో దావా వేయాలి. సో దానికి ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టాలి. ప్రాపర్టీ డాక్యుమెంట్స్ ఏవైతే సేల్ డీట్స్ కానీ ఇంకా ఏదైనా డాక్యుమెంట్స్ ఉంటే అది జతపరచాలి. అది కాకుండా ఆధార్ కార్డు, డెత్ సర్టిఫికేట్, దాని తర్వాత రేషన్ కార్డు, మీ అంటే పాత రేషన్ కార్డు ఏమైనా ఉంటే ఒక ఫోటో, ఫ్యామిలీ ఫోటో. సో అసలు కేవలం అక్కడ ఉన్న ప్రాసెస్ ఏంటంటే ఈ చనిపోయిన వ్యక్తి కుటుంబం ఇది అనేది ఒక ఫైనల్ డిసిషన్ రావాలి కోర్టుకి. సో రావడానికి మనం సంబంధించిన డాక్యుమెంట్స్ మనం జతపరిచి కోర్టులో దావా వేయాలి. కోర్టు ఆ దావాని స్వీకరించిన తర్వాత నోటీస్ ఆర్డర్ చేస్తుంది, అంటే గవర్నమెంట్కి. అంటే ఇప్పుడు మనం ఎంఆర్ఓ కావచ్చు, కలెక్టర్ కావచ్చు. కలెక్టర్ మామూలుగా ఇట్లాంటి విషయంలో అబ్జెక్షన్ ఉండదు. సో ఇంకో ఆల్ కన్సర్న్ నోటీస్ అని ఇస్తారు, న్యూస్ పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. సో అండ్ సో వ్యక్తి ఒక దావా పెట్టుకున్నారు, వాళ్ళు చనిపోయిన వ్యక్తికి వారసులు అని చెప్పి వాళ్ళు పెట్టుకున్నారు, మీకు ఏమైనా అభ్యంతరం ఉందా లేదా అనేది ఒక నోటీస్, పబ్లిక్ నోటీస్ ఇస్తారు. పబ్లిక్ నోటీస్ ఇచ్చిన తర్వాత ఎవరు రాని పక్షంలో ఎవరైతే దావా పెట్టుకున్నారో, ఎవరైతే అప్లికేషన్ పెట్టుకున్నారో వాళ్ళు లీగల్ ఇయర్గా డిక్లేర్ చేస్తారు. వాళ్ళు లీగల్ ఇయర్ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ ప్రాపర్టీ డాక్యుమెంట్స్లో వాళ్ళు సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకోవచ్చు మ్యూటేషన్ కోసం. అది ప్రాసెస్ అన్నమాట. సార్, లీగల్ ఇయర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది? లీగల్ ఇయర్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ఎవరైనా లీగల్ ఇయర్ తీసుకోవాలనుకునే వాళ్ళు డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలి. సో ప్రాపర్టీ డాక్యుమెంట్, సేల్ డీడ్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్ కావచ్చు, ఆధార్ కార్డు కావచ్చు, ఇంకేదైనా డాక్యుమెంట్స్ అంటే వేరే బ్యాంకులో ఏమైనా మీకు ఏమైనా ఎఫ్డీస్ ఉండొచ్చు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉండొచ్చు, సేవింగ్ అకౌంట్ ఉండొచ్చు, ఇన్సూరెన్స్ ఉండొచ్చు, ఏదైనా కానీ మీకు కరెక్ట్ డాక్యుమెంటేషన్, ఫస్ట్ డాక్యుమెంట్స్ ఉండాలి ఫస్ట్. దాని తర్వాత ఎంతమంది ఉన్నారు వాళ్ళందరిది డీటెయిల్స్, ఆధార్ కార్డ్స్ అవన్నీ జతపరచాలి. సో ఇన్ కేసు ఒక చనిపోయిన వ్యక్తి విడోగా లీగల్ ఇయర్ డిక్లేర్ చేయాలనుకుంటే వాళ్ళందరూ నో అబ్జెక్షన్ చెప్పాలి, భార్య, కొడుకులు, కూతుళ్ళు. సో మదర్ పేరు మీద ప్రాపర్టీ మ్యూటేషన్ చేయడానికి మాకు అబ్జెక్షన్ లేదు అని చెప్పి నో అబ్జెక్షన్ అఫిడవిట్ ఇవ్వాలి. సో ఇచ్చిన పక్షంలో కోర్టు ఏం చెప్తుందంటే వీళ్ళు నో అబ్జెక్షన్ లేదు కాబట్టి సో ఆ చనిపోయిన వ్యక్తి విడో అని లీగల్ ఇయర్గా డిక్లేర్ చేస్తుంది. దాని తర్వాత వాళ్ళు మ్యూటేషన్ చేయించుకుంటారు డాక్యుమెంట్లో. సపోజ్ అర్బన్ ఏరియాస్ అనుకోండి, అక్కడ మున్సిపల్ ఆఫీస్లో పోయి అప్లికేషన్ పెట్టుకుంటారు. సో మేము లీగల్ ఇయర్ సర్టిఫికేట్ మాకు వచ్చింది, నేను లీగల్ ఇయర్ కోర్టు ఆర్డర్ ప్రకారంగా అంటే వాళ్ళు ఆ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళ పేరు మీద మ్యూటేషన్ చేస్తారు. అలాగే భూమికి సంబంధించిన అలాగే రికార్డులు మ్యూటేషన్ చేస్తారు. ఇక్కడ ఏమో సమస్య ఎక్కడ వస్తుందంటే సపోజ్ చనిపోయిన వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉన్నారు అనుకోండి, సో ఎవరు ఫస్ట్ మ్యారేజ్ అయ్యింది అనేది ఒక ప్రాబ్లం అవుతుంది. సో ఫస్ట్ అప్లికేషన్ పెట్టుకున్నారు అనుకోండి, ఇంకో భార్య వచ్చి అబ్జెక్షన్ చెప్తుంది, నాకే ఫస్ట్ మ్యారేజ్ అయింది, నేనే ఫస్ట్ వైఫ్, లీగల్లీ వెడెడ్ వైఫ్. అలాంటి సిచ్యువేషన్లో అక్కడున్న సంబంధిత అధికారులు ఏం చేస్తారంటే మీరు లీగల్ ఇయర్ తెచ్చుకోండి అంటారు. సో దట్ ఈస్ ఇట్లాంటి ఇష్యూస్లో లీగల్ ఇయర్ కంపల్సరీ. ఇంకా పాత రోజుల్లో మామూలుగా ఒక అప్లికేషన్ ఇస్తే మ్యూటేషన్ చేయించేవాడు, అంటే డెత్ సర్టిఫికేట్ కానీ, ఒక రేషన్ కార్డు కావచ్చు, ఇంకేమైనా మెమోరీ సర్టిఫికేట్ బేసింగ్ ఆన్ దట్ డాక్యుమెంట్ వాళ్ళు మ్యూటేషన్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడున్న పరిస్థితులు, అంటే ఇప్పుడున్న డిస్ప్యూట్స్ పెరిగిపోతున్నాయి కాబట్టి కంపల్సరీగా
లీగల్ హెయిర్ తీసుకోండి అని చెప్పేసి సంబంధించిన అధికారులు వచ్చిన దరఖాస్తులో దారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు డైరెక్షన్ ఇస్తున్నారు అన్నమాట. ఈ లీగల్ హెయిర్ చేయించుకునేటప్పుడు అంటే ఎవరెవరిని సంప్రదించాలి అని ప్రాసెస్ చెప్పండి. ఫస్ట్ మీరు ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్ చనిపోయిన వ్యక్తి గవర్నమెంట్ సర్వెంట్ అయితే ఎంఆర్ఓ దగ్గర అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎంఆర్ఓ ఏం చేస్తారంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ ఇస్తాడు. దాంట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాడు దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఫర్ పెన్షన్ బెనిఫిట్స్, దిస్ సర్టిఫికేట్ ఈజ్ ఫర్ అదర్ బెనిఫిట్స్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. కానీ ఆ చనిపోయిన వ్యక్తికి ప్రాపర్టీ ఉందనుకోండి, అలాంటి టైంలో కోర్టు సివిల్ కోర్టుకు పోవాల్సిందే, సివిల్ కోర్టుకు పోయి దావా వేయాల్సిందే. సో ఇందాక చెప్పినట్టు అన్ని డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని జతపరిచి ఒక వకీల్ని పెట్టుకొని మీరు ఒక పిటిషన్ ఫైల్ చేయాలి. సపోజ్ వకీల్ని మీరు పెట్టుకునే పరిస్థితులు లేరనుకోండి, అలాంటప్పుడు మీరు లీగల్ సర్వీస్ అథారిటీ అప్రోచ్ అయ్యి మేము మాకు అడ్వకేట్ పెట్టుకునే స్థోమత లేదు కాబట్టి మాకు ఒక అడ్వకేట్ మీరు పెట్టండి అని చెప్పి అప్లికేషన్ చేస్తే లీగల్ సర్వీస్ అథారిటీ వాళ్ళు కూడా ఒక అడ్వకేట్ని అరేంజ్ చేస్తారు. అది ప్రాసెస్ అండి. ఇది వాళ్ళ టాపిక్. మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వస్తాం. కీప్ వాచింగ్ ముద్రా టీవీ.